మేడారం సమ్మక్క జాతరకు పెద్ద ఎత్తున భక్తులు కూడా ఒప్పుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఆ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ గారు ఉన్నారు సార్, చెప్పండి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తారు? పెద్ద ఎత్తున లక్షలాదిగా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఇక్కడ చేరుకున్నారు, వారికి ఏర్పాట్లు ఏ విధంగా? ఏర్పాట్లు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశాం, ఎందుకంటే గతంలో కూడా కొంత ట్రాఫిక్ ఇబ్బంది, కొంత నీట్నెస్ కాడ కొంత ఇబ్బంది ఉండే, అవన్నీ రెక్టిఫై చేశాం. కార్మికులను కూడా ఎక్కువ పెంచాం, అధికారులను కూడా బాగా పెంచాం, ఎక్కడ కూడా ఇబ్బంది జరగలే. ఇప్పటి వరకు 70 లక్షల మంది వచ్చారు, ఈరోజు ఒక 10 లక్షలు రావచ్చు, మొత్తం టోటల్ గా ఇంకో 50 లక్షల మంది వచ్చే అవకాశం ఉంది. ఏ చిన్న సంఘటన కూడా తెలిసి తెలియక చేసిన సంఘటన కూడా రెక్టిఫై చేసుకుని ముందుకు తీసుకుపోవాలి. ముఖ్యంగా అమ్మవారి దీవెనలతో, ఆదివాసీ సంఘాలు, పూజార్లతో కోఆర్డినేషన్ చేసుకొని వాళ్ళ అభిప్రాయం మేరకు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారు ఆలోచన. ముఖ్యమంత్రి గారు పదే పదే దీన్ని రివ్యూ చేస్తున్నారు. చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు ప్రత్యేకంగా మేమందరం ఉండి కోఆర్డినేషన్ చేసి ఇప్పటి వరకు అయితే ఇబ్బంది జరగలేదు. రాబోయే రోజుల్లో కూడా అమ్మవారి దయ వల్ల కూడా ఏది జరగదనే నమ్మకం విశ్వాసం ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మేడారం జాతర రాబోతున్నారు కాబట్టి వారికి ఉన్నటువంటి ఏర్పాట్లు కానీ భక్తులకు అనేటువంటి రేపు 12 గంటలకు వస్తారు, 3 గంటలకు వెళ్ళిపోతారు. అమ్మవారి దర్శనం చేసుకుని ఇక్కడ లంచ్ చేసి వెళ్ళిపోయే అవకాశం ఉంది. తనకి భక్తులకు మాత్రం ఏర్పాటు చేస్తారని చెప్పేసి కూడా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కూడా పంపారు.